సమాజంలోని అన్ని వర్గాలతో కలిసిమెలిసి వ్యవహరించే రెడ్లు ఇవాళ ఒంటరి వారు అవుతున్నారు. జగన్ అనుసరిస్తున్న కక్ష సాధింపు చర్యల వల్లే దుస్థితి ఏర్పడింది. ఇతర సామాజిక వర్గాలు రెడ్లకు దూరం అవుతున్నాయి. జగన్ చుట్టూ ఉన్న రెడ్లైనా ఆయనకి ఎందుకు చెప్పట్లేదు అని ఒక రెడ్డి ప్రముఖుడు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ దగ్గర చెప్పుకొచ్చాడు అనేటువంటి మాట ఆయన నేరుగా కొత్త పలకలో రాసుకొచ్చారు. మీకు అమ్మోళ్ళు విడిగా ఉంటారు, ఎవరితోనూ కలవరు, కానీ మా రెడ్లు అందరితోనే కలిసి ఉంటారు. కానీ ఎప్పుడూ మేము కూడా మీలాగే సమాజంలో ఒంటరి అవుతున్నాం. చంద్రబాబు వల్ల మీరు, జగన్ వల్ల మేము, పెత్తనం అధికారం అనేటువంటి యావతో మనం ఇద్దరం సమాజంలో ఇతర కులాలకు దూరం అవుతున్నాం అనేటువంటి భావాన్ని చూపించారని కొత్త పలకలో రాసినటువంటి మాటలు ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. ఇంకా ఆయన ఏం రాసుకొచ్చారంటే, హెలికాప్టర్ ప్రమాదంలో రాజశేఖర రెడ్డి మరణించిన తర్వాత తనను ముఖ్యమంత్రిని చేయకపోవడంతో సొంత పార్టీ పెట్టుకుని రాజశేఖర రెడ్డిని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీని చంపించారని, రిలయన్స్ సంస్థ అధినేత ముఖేష్ అంబానీ పాత్ర కూడా ఉందని, ప్రజల్లో ప్రచారాన్ని చేసి సానుభూతి పొందారు జగన్ అని కొత్త పలుకులు రాసుకొచ్చారు. ఇంకా ఏమన్నారంటే, అప్పట్లో ఉప ఎన్నికలు జరగ్గా రాజశేఖర రెడ్డిని కాంగ్రెస్ అధ్యక్షులు చంపించారని జగన్ తల్లి విజయలక్ష్మి, చెల్లి షర్మిల విస్తృతంగా ప్రచారం చేసి కన్నీళ్లు పెట్టుకోలేదా అని ప్రశ్నించారు. నిజంగా రాజశేఖర రెడ్డి హత్యకు గురయ్యని వారు నమ్మి ఉంటే ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ఊసే ఎందుకు ఎత్తట్లేదని ప్రశ్నిస్తున్నారు ఏబిఎన్ రాధాకృష్ణ. ప్రమాదం జరిగిన ప్రాంతంలో పావురాలగుట్ట కర్నూలులో ఉంది గనక ఇప్పుడు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి విచారణకు ఎందుకు ప్రయత్నం చేయట్లేదు? అంటే రాజశేఖర రెడ్డి మరణాన్ని కూడా రాజకీయ ప్రయోజనాలకు వాడుకున్నట్టు స్పష్టమవుతుంది కదా. కోడి కత్తి కేసు, వివేకానందరెడ్డి హత్య కేసు కూడా ఈ కోవలేక వస్తాయి. వివేక హత్యపై సిబిఐ విచారణకు ఆదేశించడం ద్వారా తమపై కనికరం చూపాలని జగన్ పిల్లి చెల్లి హైకోర్టులో కూడా కోరుకోవడాన్ని వేడుకోవడాన్ని ఏమనాలి? అధికారంలోకి వచ్చి 9 నెలలు అవుతున్నప్పటికీ వివేక హత్యపై జగన్ నోరు మెదపట్లేదు. ఇప్పట్లో అప్పట్లో ఈ హత్య వెనుక చంద్రబాబు హస్తం ఉందని ఆరోపించిన ఆయనే కదా, అది నిజమో కాదో ఇప్పటికైనా చెప్పాలి. కోడికత్తి కేసులో కూడా చంద్రబాబు హస్తం ఉందని ఆరోపించి ఇప్పుడు మౌనంగా ఉండాలని ఎలా అర్థం చేసుకోవాలి? రాజకీయ లబ్ధి కోసం నాటి సంఘటనని జగన్ ఎందుకు వాడుకున్నదాన్ని నిందిస్తే ఎలా తప్పుపట్టగలరు? ముఖ్యమంత్రిగా కూడా ప్రజలను మాయ చేసే దిశగా ఆయన ఆలోచనలు సాగుతున్నాయి. తాను పేదల కోసమే జీవిస్తున్నానని, పథకాలు తీసుకొస్తున్నానని చెప్పుకుంటూ ప్రత్యర్థుల్ని కట్టడి చేస్తున్నారు. ఇప్పుడు ఏకంగా మీడియాపై దాడి పూనుకున్నారు. చంద్రబాబుకి డబ్బు ఇచ్చి మీడియాలో తాను వ్యతిరేకంగా వార్తలు రాయిస్తున్నానని కూడా జగన్మోహన్ రెడ్డి నిందించారు. స్థానిక మీడియాను కూడా ఇలా ప్రభావితం చేస్తున్నారని కాసేపు ఒప్పుకుంటే, జాతీయ మీడియాని అంతర్జాతీయ మీడియాని కూడా చంద్రబాబు డబ్బుతో కొంటారా? ఏ మీడియానైనా అలా డబ్బుతో కొనగలరా? కొంటే ఎంతకాలం? మీడియా వారు జగన్ ఎప్పటికైనా ఆత్మస్థుతి పరానంద స్వస్థ చెప్పి వాస్తవిక దృక్పథంతో ఆలోచించి నిజాయితీలో నిర్ణయాలు తీసుకోవడం మంచిది. జగన్మోహన్ రెడ్డి వల్ల తమ సామాజిక వర్గానికి ఇతర సామాజిక వర్గాలు దూరం అవుతున్నారని, అన్ని వర్గాలతో కలిసిమెలిసి వ్యవహరించే రెడ్లు ఇవాళ ఒంటరి వారు అవుతున్నారని, జగన్ అనుసరిస్తున్నటువంటి కక్ష సాధింపు చర్యల వల్లే దుస్థితి ఏర్పడిందని రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారే ఆవేదన వ్యక్తం చేస్తున్నారని ఏబిఎన్ రాకే రాసుకొచ్చారు. జగన్ చుట్టూ ఉన్నటువంటి రెడ్లైనా ఈ విషయాన్ని ఆయనకి ఎందుకు చెప్పట్లేదు, అర్థం కావట్లేదని ఆ వర్గానికి చెందినటువంటి ప్రముఖుడు ఒకరు వ్యాఖ్యానించడం కొసమెరుపంటూ ఆయన తన కొత్త పలుకులో రాసుకొచ్చారు. విజయనగరం, విశాఖ జిల్లాలో పర్యటన వెళ్ళినటువంటి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ఎయిర్పోర్ట్ వద్ద ముందుకు కదలనివ్వకుండా అధికార పార్టీ కార్యకర్తలు అనేవారు అడ్డుకోవడం చూసాం. ఇది జగన్మోహన్ రెడ్డి నైజానికి మంచి దొనక మాత్రమే. గతంలో జగన్మోహన్ రెడ్డిని ఎయిర్పోర్ట్లోనే పోలీసులు అడ్డుకోలేదా అని సమర్థించవచ్చు. కానీ ఇప్పుడు పోలీసులు అడ్డుకున్నారు, ఇప్పుడు చంద్రబాబును వైకాపా కార్యకర్తలు అడ్డుకున్నారు, అది తేడా అంటూ ముగించారు ఏబిఎన్ ఆర్కే. ఆయన చెప్పింది కరెక్టే అనుకుంటే ఈ వీడియోని షేర్ చేయండి. ఎన్ని షేర్లు వస్తే అంతమంది ఏబిఎన్ ఆర్కేకి సపోర్ట్ ఇస్తున్నారని అర్థం.